సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్, పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూలు కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు. ఇందులో ఎవరి ప్రకటనలో వాస్తవం ఉందనే విషయాన్ని సిట్ నిర్ధారిస్తుందా? గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు వేసిన పలు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఎలాంటి రిపోర్టులు ఇచ్చాయో అందరికీ తెలిసిందే. తాను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా సిట్ వ్యవహరిస్తుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఆయన తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ మీద దేశవ్యాప్తంగా సిబిఐ విచారణ జరగాలని కోరుతుంటే, ఆయన మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ను నియమించడం చర్చనీయాంశమైంది. తాను చేసిన తప్పు నుంచి బయటపడటానికి చంద్రబాబు ఈ ప్లాన్ వేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రితో ముడిపడని అంశాల మీదే సిట్లను నియమిస్తుంటారు. కానీ లడ్డూకు సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణను స్వయంగా ముఖ్యమంత్రే చేశారు. ఏదైనా విచారణ జరిగితే ముందుగా ఆయన వద్ద నుంచే సమాచారం సేకరించవలసి ఉంటుంది. అందువల్ల సిట్ దర్యాప్తుతో అయ్యేదేమీ ఉండదన్నది ఎక్కువ మంది భావన. పైగా పనిగట్టుకుని వివాదాస్పద లేదా పక్షపాతంతో వ్యవహరించారని విమర్శలున్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ సారథిగా నియమించడంతో ఖచ్చితంగా ఇదంతా దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగానే అనిపిస్తుంది. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించిన గోపీనాథ్ జెట్టిని సిట్ సభ్యుడిగా నియమించారు. ఇందులో హేతుబద్ధత ఏమిటో తెలియదు. చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజం ఉండి ఉంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పనిచేసిన వ్యక్తి కూడా ఆ తప్పులో భాగస్వామి అయ్యే అవకాశం ఉంటుంది. సిట్ విధ విధానాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ అందులో కీలకమైన అంశాలకు ఎంతమేర తావు ఉంటుందనేది సందేహమే. ఉదాహరణలో లడ్డూలో కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు. ఇందులో ఎవరిది సత్యమన్న విషయాన్ని సిట్ నిర్ధారిస్తుందా? జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ విపరీతమైన దుర్వాసన వస్తాయని రుచి శ్రీవాస్తవ లాంటి ఆహార పరిశోధకులు చెబుతున్నారు. ఆవు నెయ్యి కంటే ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ ఖరీదు ఎక్కువని, అందువల్ల వాటిని కలిపే అవకాశం లేదని కొందరు నిపుణుల అభిప్రాయం. ఇలాంటి నిపుణులను సిట్లోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తారా, లేక చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారా అన్నది చూడాలి. ఇప్పటికే చంద్రబాబు తన తీర్పు ఇచ్చేసినందున దానికి విరుద్ధంగా నివేదిక వస్తుందా? టీటీడీఈఓ మొదట ఒక రకంగాను, తదుపరి చంద్రబాబు చెప్పినట్లుగాను మాట మార్చడమే ఒక నిదర్శనం. జూన్ జూలైలో కొత్త ప్రభుత్వం అధీనంలోనే టీటీడీ పనిచేసింది. ఏఆర్ కంపెనీ నుంచి 10 ట్యాంకర్ల నెయ్యి వస్తే 4 ట్యాంకర్లను తిరస్కరించారు. అది కూడా కొత్త ఈవో వచ్చాకే జరిగింది. తిరస్కరించిన నెయ్యిని లడ్డూలో వాడే అవకాశం లేదు. లేదా అనుమతించిన నెయ్యిలో కల్తీ ఉందని చంద్రబాబు భావించారా? ఒకవేళ కల్తీ నెయ్యిని అనుమతించి ఉంటే చంద్రబాబే నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యుడవుతారు కదా, ఆయన్ను విచారిస్తారా? గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన సందర్భం లేదు. కానీ ఈసారి ఏఆర్ కంపెనీ సప్లై చేసిన నెయ్యి శాంపుల్స్నే ఎందుకు ఎన్డీడీబీకి పంపించారు? ఇందులో ఏమైనా కుట్ర ఉందా? చంద్రబాబు హయాంలో 14 సార్లు, జగన్ టైంలో 18 సార్లు టీటీడీ నేతిని తిరస్కరించినప్పుడు ఇలా వేర్వేరు ప్రయోగశాలలకు ఎందుకు శాంపిల్స్ పంపలేదు? కేవలం ఏదో విధంగా జగన్ ప్రభుత్వానికి, వైసీపీకి అంటగట్టడానికే ఈ సిట్ను వేశారా అన్న అభియోగం వస్తోంది. పోనీ త్రిపాఠి ట్రాక్ రికార్డ్ చూస్తే గత ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పూర్తిగా సహకరించారన్న విమర్శలున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ వారు విధ్వంసకాండ జరిపినా చూసి చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒక అక్రమ కేసులో ఇరికించడం తదితర ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు నియమించిన సిట్ చీఫ్ త్రిపాఠి ఆయనకు వ్యతిరేకంగా తన రిపోర్టులో ఏమైనా రాసే పరిస్థితి ఉంటుందా? ఇంత సున్నితమైన అంశాన్ని చంద్రబాబు ఎందుకు ఇంత ఘోరంగా ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు? ఆయన టైంలో జరిగిన కల్తీని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా
ఆయా సందర్భాల్లో కొన్ని కమిటీలు కమిషన్లు వేసినా అవి తూతూ మంత్రంగానే సాగాయి. చంద్రబాబు టైంలో వేసిన కమిటీలు ఉత్తిత్తి కమిటీలుగానే మిగిలిపోయాయి. శ్రీవారి ప్రసాదం మీద వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంటే చంద్రబాబు మాత్రం సింపుల్గా సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. మొదట తాను చేసిన రభస వల్ల తనకే నష్టం జరిగిందని, తన ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడిందన్న భయంతో ఇలా చేసి ఉండవచ్చు. లేదంటే అందరూ కోరుకున్న విధంగా సిబిఐ లేదా ఒక జడ్జి నేతృత్వంలో విచారణకు అంగీకరించేవారు. అలా చేయకపోవడంతో అందరి వేళ్లు ఆయన వైపే చూపెడుతున్నాయి.